रेपो मुख्यमंत्री गारी जन्मदिन आये पुटन रोज मुझे राष्ट्र प्रजा तरफ अडवांस जगन मोहन रेड्डी गारी पुटन रोज शुभाकांक्ष ओटीएस अंटे वन टाइम सेटलमेंट भारत देश अनेक प्रभुत्वालु पेदल कोसमें चेप्पि अनेक स्थलालनु इव्वटं इल्लु निर्माण चेसुकोवडानिकि हौसिंग बोर्ड नुंचि लोन्लु इव्वटं आ लोन्लो अक्कड उन्नटुवंटि पेद प्रजानीकं रिटर्न कट्टलेकपोवडं ఆ లోన్లు కట్టలేనటువంటి ఇంటి పట్టాలు హౌసింగ్ బోర్డు దగ్గరే ఉండటం వాళ్ళకి పొజిషన్ సర్టిఫికెట్ ఉండటం అక్కడ ఉన్నటువంటి స్థలాలనే అక్కడ ఉన్నటువంటి పేదలు ఎలిజిబిలిటీ ఇంకో పేదవాడికి అమ్మేసుకోవటం ఆఫ్ రేటుకో డబ్బులు అవసరం ఎందుకంటే రిజిస్ట్రేషన్ అవ్వదు అది 10 లక్షల రూపాయలు వాల్యూ ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ అవ్వదు కాబట్టి 2 లక్షల రూపాయలకో 3 లక్షల రూపాయలకో దాన్ని అమ్మేసుకోవటం దాంతో అది ప్రభుత్వ స్థలం అని చెప్పి రికార్డులో ఉన్నప్పటికీ దాంట్లో 10 లక్షలు లేదా 7 లక్షల స్తోత్రను బట్టి మంచి ఇల్లు నిర్మాణం చేసుకోవటం ఇవన్నీ కూడా జరిగినాయి అయితే ఏ ఒక్కరికి కూడా దాదాపు 50 లక్షల పైన ఇటువంటి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసుకున్నటువంటి ఇళ్ళు ఉన్నాయి హౌసింగ్ బోర్డు ఇచ్చినటువంటి 70,000తోనో 1 లక్ష రూపాయలతోనో లేదా అంతకుముందు ఇంటర్నరా రెండుగా ఇచ్చినటువంటి 35,000తో ఇల్లు నిర్మాణం చేసుకున్నాయి కదా ఇవన్నీ అయన్ని కూడా 10 లక్షలు 15 లక్షల రూపాయలు కూడా పేదవాడు అతను సంపాదించినటువంటి డబ్బుతో అప్పుడు కొంచెం ఇల్లు నిర్మాణం చేసుకున్నారు అయన్ని కూడా హక్కు లేక వాళ్ళకి వాళ్ళ కాగితాలు బ్యాంకుల్లో ఉండి వాళ్ళు అమ్ముకోవాలంటే 10 లక్షల రూపాయలు విలువ ఉన్నటువంటి ఇంటిని 2 లక్షలు 3 లక్షలకి అమ్ముకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 3,600 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే పాదయాత్ర చేస్తే దాంతో 2 కోట్ల మందిని కలిస్తే దాదాపు 150 నియోజకవర్గాలు అనేక గ్రామాల మధ్యలోంచి పర్యటనలు చేస్తాంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇళ్లను చూపించి దీని మీద మాకు హక్కు లేదు బ్యాంకుల్లో అప్పులు ఉన్నాయని చెప్పి 5 లక్షలు 10 లక్షలు కట్టమంటున్నారు కట్టలేనటువంటి పరిస్థితి ఇల్లు అమ్ముకుందామన్నా బ్యాంకులో లోన్ పెట్టుకుందామన్నా రూపాయి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు మీరు ఏదో ఒకటి చేయాలని చెప్పి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఓటీఎస్ స్కీము అంటే బ్యాంకుల్లో కాగితాలు ఉన్నదానికి వన్ టైం సెటిల్మెంట్ మీకు 1 లక్ష ఉన్నా 2 లక్షలున్నా 3 లక్షలున్నా ఎంత అప్పు ఉన్నా కూడా పట్టణాల్లో అయితే 20,000 రూపాయలు పల్లెల్లో అయితే 10,000 రూపాయలు కడితే మీకు రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తుంది అంటే గజం 10,000 రూపాయలు ఉన్నటువంటి ప్లేస్లో రిజిస్టర్ వాల్యూ 3 సెంట్ స్థలం అంటే 15 లక్షల రూపాయలు స్థలం వాల్యూ 10 లక్షల రూపాయలు ఇంటి వాల్యూ 25 లక్షలు గవర్నమెంట్ వాల్యూ ఆ ఇంటిది రూపాయి తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేస్తారు అంటే 8% అంటే 2 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు అవుతుంది దానికి ఆ ఫీజు కూడా తీసుకోకుండా బ్యాంకులో కట్టాల్సినటువంటి అప్పుని కూడా 5 లక్షలు ఉన్నా 3 లక్షలు ఉన్నా ఎంత ఉన్నా కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసుకుని మీరు రిజిస్ట్రేషన్ చేసి దాని మీద పూర్తి హక్కులు మీరు పొందండి 50 లక్షల మంది పేదలు మీకు కావాలంటే ఆ ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టుకుంటే 2 లక్షలు 5 లక్షలు బ్యాంక్ వడ్డీకి 30 లక్షలు 10 రూపాయల వడ్డీకి మీకు రుణం వస్తుంది మీరు దాన్ని అమ్ముకుంటే గతంలోలాగా కాకుండా పూర్తి రేట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది పూర్తిగా హక్కు ఉంటుంది ఇదేమీ బలవంతంగా మీరు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు అవకాశం ఉండి చేయాలన్నటువంటి చేసుకుని మీ సొంత ఇల్లు అనిపించుకోవాలన్నటువంటి కోరుకుంటే మీరు ఈ రకంగా ముందుకు రమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఒక స్కీమ్ పెడితే దాని మీద ఏబిఎన్ రాధాకృష్ణ బిఆర్ నాయుడు డ్రామోజీరావు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసిపోయారు ఎవడ పనికి మాలినటువంటి 10 మందిని పోగేసుకురావటం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని వాళ్ళ మీడియా ముందు కూర్చోబెడతాం జగన్మోహన్ రెడ్డి 10,000 కట్టమన్నాడు 20,000 కట్టమన్నాడు అని వీళ్ళు గుండెలు బాధేసుకోవటం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించటం పేదల రక్తం పీల్చేస్తున్నాడు అని చెప్పటం ఇటువంటి దుర్మార్గపటువంటి కార్యక్రమాలు విషంగక్కేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి డబ్బా మీడియా
చెత్త పేపర్లో రోజువారీ రాసేటువంటి న్యూస్ ఇది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇళ్ళు ఇచ్చేస్తున్నాడు, రిజిస్ట్రేషన్ చేసి 50 లక్షల మంది పేదలు ఇంటి హక్కుదారులు అవుతారు. ఇది జరిగితే ఇంటికి 3 రెట్లు వేసుకున్న 1.5 కోటి మంది జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతారు. మనం సంకనాగిపోతాం. రాజకీయంగా చంద్రబాబు నాయుడు దివాళా తీస్తాడు. ఈ చెత్త పేపర్లో ఈ డబ్బా పేపర్లో చంద్రబాబుని అడ్డం పెట్టుకుని బతకడానికి పైరువేలు చేసుకుని బతకడానికి అలవాటు పడినటువంటి వీళ్ళకి ఇబ్బంది. కాబట్టి ఈ స్కీమ్ మీద భయంకరమైన స్కీము ఇది. ప్రజల్లో ఏది అయిపోయిందని చెప్పి ఉన్నదో లేనిది ఉన్నట్టు ప్రచారం చేసుకోవడానికి, పేదలను ఇబ్బంది పెడటానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ స్కీమ్ వలన కనుక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అయ్యి చంద్రబాబు నాయుడికి ప్లస్ అయితే, వీళ్ళు నేను చెప్పేటువంటి ఈ చెత్తగాళ్ళు హ్యాపీకి ఇంటికాడికి తడి కొట్టేసుకుని పడుకునేవారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దెబ్బతో సర్వనాశనం అయిపోద్ది, మనమే అధికారంలోకి వస్తామని చెప్పి ఇంకా బాగా ఈ స్కీమ్ బ్రహ్మాండంగా ఉంది చేయమని చెప్పి ప్రోత్సహించి చేయించేవారు. ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి దీని మీద అవాకులు చవాకులు పేలుతో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు.